Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. మొన్న జరిగినటువంటి సాధారణ ఎన్నికల్లో గాని లేదా మొన్న గడిచినటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో గాని పూర్తిగా ఈ ప్రాంత ప్రజలు బట్టలు విప్పి నడి రోడ్డు మీద నగ్నంగా నించోబెట్టిన తర్వాత కూడా చంద్రబాబు నాయుడు ఈ ప్రాంతానికి ఈ రాష్ట్రానికి 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసినా కూడా ఏ రోజు ఉత్తరాంధ్రకి ఉపయోగపడేటువంటి ఏ ఒక్క కార్యక్రమం కూడా చేయకుండా ఈ రోజు ఉత్తరాంధ్ర రక్షణ గురించి మాట్లాడేటువంటి పరిస్థితులు ఆ పార్టీకి ఉన్నాయంటే అంటే ఈ నాయకులకు ఇంకా చంద్రబాబు మత్తు దిగలేదా లేదా నగ్నంగా ఈ ప్రాంత ప్రజల రోడ్ల మీద నిలబెట్టినా సరే వారికి బుద్ధి రాలేదా అనేటువంటిది వారికి వారే తెలుసుకోవాలని చెప్పి సందర్భంగా కోరుతా ఉన్నా ఇంకా చంద్రబాబు నాయకి లోకేష్ కి చెంచాల వ్యవహరించాలని వారు తపిస్తే ఎవరు వారిని రక్షించేటువంటి పరిస్థితులు ఎవరు ఉండరు ఈ రోజు రానటువంటి కాలంలో ఈ రోజు విశాఖపట్నాన్ని రాజధానిగా ప్రకటించి ఇటు ఉత్తరాంధ్రకి విశాఖపట్నం నుంచి మొదలుపెట్టి అటు ఇచ్చాపురం వరకు అభివృద్ధి చేయాలని చెప్పి ఒక బీజం వేస్తే దాన్ని అడ్డుకోవాలి ఏ రకంగా దాన్ని ఈ ప్రాంతానికి అభివృద్ధి లేకుండా చేయాలనేటువంటి ఒకే ఒక తపంతో పనిచేస్తున్నటువంటి ఆ పార్టీ సమావేశం ఎక్కడన్నా ఒక ప్రాంతంలో ఈ ప్రాంతంలో అభివృద్ధి చేయాలన్నా ఈ ప్రాంతంలో ఏదైనా ఒక ఇటుక వేయాలన్నా కోట్లకు వెళ్లి కోట్లను ఆశ్రయించి అక్కడ కోట్ల ద్వారా అడ్డంకులు సృష్టించేటువంటి కార్యక్రమం చేస్తుంది ఈ తెలుగుదేశం పార్టీ కాదా అని అడుగుతా ఉన్నాం మరి ఏ హక్కుతో ఈ రోజు గడిచినటువంటి 75 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో ఏనాడు ఉత్తరాంధ్రకి ఈ రకమైనటువంటి గుర్తింపుని తీసుకురానటువంటి గత ప్రభుత్వాలు ఈ రోజు జగన్ మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఉత్తరాంధ్ర ప్రాంతాన్ని దేశ చిత్రపటంలో ఒక గుర్తింపుని తీసుకొని వచ్చి ప్రాంతానికి ఉత్తరాంధ్రకి ఒక గుర్తింపుని తీసుకొని వచ్చి ఈ ప్రాంతానికి మేలు చేయాలని చెప్పి పరితపిస్తా ఉంటే దాన్ని అడ్డుకునేటువంటి ఈ నాయకుల ఈ రోజు మాట్లాడేది అనేటువంటిది ఈ ప్రాంత ప్రజలందరూ కూడా ముక్కును వేలేసుకుంటా ఉన్నారు రోజు చంద్రబాబు నాయుడు ఏ రకంగా ఈ ప్రాంతం తాలూక బ్రాండ్ ఇమేజ్ ని దెబ్బ తీయాలని చెప్పి ఆయనకు ఉన్నటువంటి సో కాల్డ్ మీడియానో లేదా ఆ ప్రాంతంలో ఈ ప్రాంతంలో ఉన్నటువంటి వారి నాయకుల చేతనో లేదా వారికి ఉన్నటువంటి పత్రికల చేతనో విశాఖపట్నం తాలూకా బ్రాండ్ ఇమేజ్ ని ఏ రకంగా దెబ్బ తీయాలనేటువంటి ఒకే ఒక తపనతో ఎందుకంటే ఉత్తరాంధ్ర ప్రాంతానికి ముఖద్వారంగా ఉన్నటువంటి విశాఖపట్నం వారం 10 రోజుల క్రితం కొన్ని పత్రికల్లో టీవీల్లో చర్చా కార్యక్రమాలు చూసాం రానటువంటి 30 సంవత్సరాల తర్వాత విశాఖపట్నం అసలు పూర్తిగా అంతరించిపోతుందట బంగాళాఖాతంలో కలిసిపోతుందట యావత్ విశాఖపట్నం మునిగిపోతుందట అని చెప్పినటువంటి రాసినటువంటి ఆ పత్రికలు చంద్రబాబు నాయుడు తాలూకా ఆలోచనల్ని కాపాడాలని చంద్రబాబు నాయుడు చేస్తున్నటువంటి రియల్ ఎస్టేట్ వ్యాపారాలను కాపాడాలని లేదా చంద్రబాబు నాయుడు ఎంపిక చేసుకున్నటువంటి తన సొంత రాజధాని అయినటువంటి అమరావతిని ఆ ప్రాంతంలో జరుగుతున్నటువంటి రియల్ ఎస్టేట్ వ్యాపారాన్ని కాపాడుకోవాలని చెప్పి వారు పరితపిస్తున్నటువంటి విధానాన్ని చూసిన తర్వాత గతంలో రైల్వే జోన్ కోసం ఈ ప్రాంతంలో పోరాటం ఆ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తే ఆ రోజు అధికారంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు ఆ పార్టీకి చెందినటువంటి పార్లమెంట్ సభ్యులతో విశాఖపట్నం అనువైనటువంటి ప్రాంతం కాదు విశాఖపట్నంలో తుఫాన్లు వస్తాయి విశాఖపట్నంలో హుదుల్గాన్ సైక్లోన్లు వస్తాయి ఈ ప్రాంతంలో రైల్వే జోన్ ఏర్పాటు చేస్తే ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉంటాయని చెప్పి అదే తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి పార్లమెంట్ సభ్యులతో లేఖలు రాయించినటువంటి సందర్భాలు మర్చిపోయారని అడుగుతా ఉన్నాం ఎందుకు ఆ రోజు ఈ ప్రాంతానికి చెందినటువంటి ఉత్తరాంధ్ర చెందినటువంటి నాయకులు ఎందుకు మాట్లాడలేదు ఎందుకు ఆ రోజు స్పందించలేదు
ఈరోజు విశాఖపట్నాన్ని రాజధాని చేసి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తామంటే ఎందుకు స్వాగతించలేదు అంటే మీరు ఈ ప్రాంతానికి చెందినటువంటి ఉత్తరాంధ్ర పౌరులా లేదా చంద్రబాబు నాయుడికి బంట్రోతులా అని అడుగుతా ఉన్నాం చంద్రబాబు నాయుడికి ఉన్నటువంటి బంట్రోతులు కూడా పుట్టినటువంటి ప్రాంతానికి ఆ ప్రాంతానికి మేలు చేయాలని చెప్పి కనీసం తపన ఆలోచన ఉంటాయి కానీ ఈ ప్రాంతంలో ఈ ప్రాంత ప్రజల ఓట్లతో ఈ ప్రాంత ప్రజలు ఇచ్చినటువంటి సీట్లతో అధికారాలను చలాయించి 14 సంవత్సరాలు ఈ ప్రాంతానికి ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా మంత్రులుగా పని చేసినటువంటి వ్యక్తులు ఈ రోజు ఉత్తరాంధ్రని ఉత్తరాంధ్ర అభివృద్ధి కోసం మాట్లాడుతుంటే ఈ ప్రాంత ప్రజలు అసలు మాట్లాడుతున్నటువంటి నాయకులకి సిగ్గు లేదా అని చెప్పని అడుగుతా ఉన్నారు ఏ మోహం పెట్టుకొని ఈ సమావేశాలు పెట్టారు ఏ మోహం పెట్టుకొని ఈ ప్రాంతం గురించి మాట్లాడేటువంటి హక్కు మీకు ఎక్కడ ఉంది ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజల కోసం ఏనాడు ఆలోచించినటువంటి ఈ వ్యక్తులకి అసలు ఈ సమావేశాలు పెట్టుకునేటువంటి హక్కు లేదు అది నిన్న ఎక్కడ కూడా ఉత్తరాంధ్ర గురించి మాట్లాడినటువంటి వేదికలా కనబడలేదు తెలుగుదేశం పార్టీ భజన మండలి కూర్చొని చంద్రబాబు నాయుడు గారికి సంబంధించినటువంటి ఆలోచనల్ని సిద్ధాంతాలని ఆయన తాలూకు ఆశయాల్ని ఆయన తాలూకు వ్యాపారాల్ని ఆయన తాలూకు విధానాల్ని కాపాడడానికి భజన చేసేటువంటి ఒక భజన మండలి సమావేశంలో కనిపించింది ఈ రోజు కొన్ని పత్రికల్లో చూసాం ఆ జరిగినటువంటి సమావేశంలో పోలవరం గురించి ఉత్తరాంధ్ర సుజల సవంతి గురించి వారు మాట్లాడుతూ ఉంటే అసలు ఈ పదాలు ఎప్పుడన్నా మీరు విన్నారా అని అడుగుతా ఉన్నాం